కేసీఆర్ పై ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఈటెలకు లేదని చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. నిజంగానే ఈటెలకు సత్తా ఉంటే సీఎంపై ఒక్క గజ్వేల్ స్థానంలోనే పోటీ చేయాలని సవాల్ విసిరారు. బీజేపీలో పార్టీలో ఆధిపత్యం కోసమే ఈటెల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. నేరుగా గజ్వేల్ మీద కేసీఆర్ మీద పోటీ చేస్తా నువ్వు నన్ను కట్టుబడి ఉండు ఎందుకు భయపడుతుంది? మళ్ళా రెండో స్థానం హుజరాబాద్ ఎందుకు? రేపు రెండో స్థానం కోసము అంటున్నావు అంటే మీకు భయపడతానండి. కేసీఆర్ అనేది వ్యక్తి కాదు, మా తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణకు ఒక అసెట్. కేసీఆర్ కాపాడటంలో తెలంగాణ ప్రజలు తెలుసు, గజ్వేల్ ప్రజలు తెలుసు. కాబట్టి ఈటెల రాజేందర్ గారు మీ యొక్క మాట నాకు పరిస్థితి లేదు. మీ మాటలు దేనికోసం అంటే మీ పార్టీలో ఆధిపత్యం కోసం మీరు మాట్లాడుతుంది తప్ప కానీ మీ పార్టీలో నేను పెద్దని కొట్లాడుకొని కొట్లాడుకుంటున్న ఈ పరిస్థితి ఉంది. మీకు వచ్చేది ముందు సున్నా ఒక్కటి కూడా లాస్ట్ టైం ఒక్కడికి వెళ్తుండ్రు.